జై భీమ్ అందరికీ. నేను క్రాంతి కుమార్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేట్ ప్రెసిడెంట్. జై భీమ్ సైమన్. అయితే ఈరోజు ఒక ఫేస్బుక్ వేదికగా ఒక పోస్ట్ చూడడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటంటే, ఇంతవరకు దళితుల కోసం కానీ క్రైస్తవుల కోసం కానీ నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పుకునేటువంటి ఒక పోస్ట్ చూడడం జరిగింది. అదేంటంటే, మహాసేన చీఫ్ రాజేష్ సరిపెల్ల అనే మోసాలకు పాల్పడేటువంటి వ్యక్తి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంటంటే, నేను ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, శ్రీకాంత్ చాట్లపల్లి, కళ్యాణ్ కుమార్ చాటలపల్లిని అండ్ అమారా ప్రసాద్, శివశక్తి వాళ్ళని అందరినీ, కరుణాకర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయించిందంట. ఎవరు అరెస్ట్ చేయించింది? మన రాజేష్ సరిపెల్లి అరెస్ట్ చేయించినందుకు ఆయన అంతటికి ఆయనే పోస్ట్ పెట్టుకుంటు, మళ్ళీ ఏమని, నేను ఈ మతోన్మాదులు అరెస్ట్ చేయించాను అనే పోస్ట్ పెట్టుకున్నాను అనమాట. అయితే నేనేం చెప్తున్నా అంటే, రాజేష్ సరిపెల్ల, కనీసం నువ్వు ఇంతవరకు క్రైస్తవుల కొరకు కానీ దళితుల కొరకు కానీ ఏ రోజు కూడా నువ్వు బయటకు వచ్చి ఉద్యమం చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎందుకురా అనవసరంగా పోస్టులు పెట్టుకొని నీకు నువ్వు పరువు తీసుకుంటావు? ఎందుకురా, ఆల్రెడీ నువ్వు దిగజారిపోయినావు. అందరినీ అరే అయ్యా దండం పెడతా, అందరం కలిసి పనిచేద్దాం అనే స్థాయికి నువ్వు వచ్చినావు. ఆ స్థాయి దిగజారి వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి పోస్టులు పెట్టుకోవద్దు. ఏదైనా నీ మహాసేన, తెలంగాణలో ఉన్నటువంటి నీ మహాసేన కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీ మహాసేన కానీ ఓపెన్ ఛాలెంజ్. ఏ ఒక్క దళితుడి పక్షాన నువ్వు ఎఫ్ఐఆర్ కానీ, లేదా ఒక దళితుడి ఏ ఒక క్రైస్తవుడి పక్షాన నువ్వు పోరాడి ఒక కేసైన నువ్వు పెట్టించలేనివి. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇష్యూకి తెలంగాణ పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారో బాబు? కనీసం నువ్వు ఎంత కామెడీ పర్సన్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆంధ్రాలో కేసు పెడితే ఆంధ్ర పోలీసులే అరెస్ట్ చేయాలి, తెలంగాణలో ఇష్యూ జరిగితే తెలంగాణ పోలీసులే అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ నువ్వు బేసిక్స్ నేర్చుకో, ఎక్కడ అసలు అరెస్ట్ ఎట్లా చేస్తారు ఏందనేది నువ్వు తెలుసుకో. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు లైవ్లు పెట్టి నీ ఇష్టం, అరే బాబు నీ మాటలు వినే రోజులు పోయినాయి. దయచేసి నేను ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా రాజేష్ గారికి పోస్ట్ చేరే వరకు మన రాజేష్ అభిమానులంతా ఈ పోస్ట్ వానికి షేర్ చేయండి. క్రాంతి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రాజేష్, వాడిని ప్రశ్నించండి, వాడిని గల్లా పట్టుకొని గుంజకరాండి వాడిని. అరే ఇంకొకసారి లుచ్చా నువ్వు, ఇంకొకసారి నేను మతోన్మాదులు అరెస్ట్ చేయించిన అని నువ్వు రెచ్చగొట్టి ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ బీజేపీ వాళ్ళని, సామాన్యులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీ మహాసేన సేఫ్టీ ఉంది కానీ ఇక్కడ వాడు రాత్రి వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు పేరు ఇక్కడ తెలంగాణలో ఉంటాడు, వాడి పేరు జాన్ మునికొండ అను, వాడు ఇంకొకడు అన్నవాడు జాన్ మునికొండ గాడను, కోటేశ్వర ఉలువల గాడు, వాడు లైవ్ పెట్టి వాడు ఏదో చేసినాడు. అరే కోటేశ్వర ఉలువల కోటేశ్వర ఉలవల నువ్వు పౌలు, నువ్వు జాన్ మునికొండ గాడు, వాడు కోటేశ్వర ఉలవల గానికి నేను ఒకటే కబర్దార్. నువ్వు అరే తెలంగాణలో క్రిస్టియన్స్ మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావురా బాయ్, చెప్పనా? బైబిల్లోని పౌల్తోని రాజేష్ సరిపెల్లని పోలుస్తున్నారు. అరే దుర్మార్గులారా, ఎంత దుర్మార్గం ఇది, ఆలోచించండి. మీరు భజన చేయాలనుకుంటే ఇంత చేయండి, ఆర్కెస్ట్రా తీసుకొని పోయి చేసుకోండి అరే బాయ్. అంతేగాని బైబిల్ని వానికి అనువదించేసి ఏదో మీరు ఇంకేదో సాధిస్తామని అనుకోకండి. అర్థమైందా? ఫస్ట్ పౌల్ని రాజేష్ సరిపెల్లతో పోలుస్తారా? పౌలు అసలు ఎంత కష్టం అనుభవించాడు తెలుసా? పౌలు ఒక ముళ్ళు ఉంది అని అన్నాడు ఒంట్లో, తెలుసా మీకు? నా ఒంట్లో ఒక ముళ్ళు ఉన్నది అన్నాడు. ముళ్ళు అంటే ఒక శోధన. ఏంటో తెలుసా? ఆయన సువార్త చెప్పేటప్పటికి ఆయన నడుము విరగొట్టారు. ఆయన నడుము నొప్పితో విపరీతంగా బాధపడుతూ కూడా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. నీకు కడుపుల సెల్ల కదలకుండా తిరుగుతూ ఉన్నాడు, వానికి ఏమున్నది రా బాబు? మీరు వాడిని పెట్టి పౌలు అని చెప్పేసి పోస్టులు పెద్ద రాస్తున్నారు. సిగ్గుశరం ఉండాలి కొంచెం అన్న. కష్టాలు అనుభవించినప్పుడు ప్రతి ఒక్కటి పౌలు అవుతాడా చెప్పు? దేవుడు ఎన్నుకుంటే పౌలు, సౌలు పౌలు అవుతాడు. అర్థం చేసుకోండి. కళ్ళకున్న మీ పొరలు ఫస్ట్ పడాలి, పౌలుకు పడ్డట్టుగా ఆ పొరలు ఫస్ట్ పడాలి. అది చూసుకోండి ఫస్ట్. అనవసరం, నేను ఇప్పటివరకు మాట్లాడలేదు. నేను మాట్లాడితే కనుక బాగుండదు చెప్తున్నా. తెలంగాణలో ఉన్న మిగతా వాళ్ళందరికీ చెప్తున్నా, నేను సీరియస్గా చెప్తున్నా. వాడికి భజన ఆర్కెస్ట్రేట్ చేసే వాళ్ళకి అందరికీ చెప్తున్నారు. సార్ ఇంటి వాడాడు పాషా కదిరే అని చెప్పి కాదిరే అని చెప్పి స్పీక్ ఐడితో వచ్చాడు. నేను చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాము. సన్నీ దీపక్ తమ్ముడు చెప్తున్నా నేను, నీకు తెలుసు కదా. జాగ్రత్త, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఒక్కసారి పోయినామనుకో లోపలికి, నువ్వు మళ్ళీ బయటికి రాకుండా చేస్తా నేను చెప్తున్నా. తమాషాలు చేయకండి అనవసరంగా. మీరు వాడిని చూసుకొని రెచ్చగొట్టుకొని ఆ వాడు రెచ్చగొడితే మీరు ఫేక్ ఐడీలు పట్టుకొని వచ్చేసి అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోకండి.
నేను అప్పటి నుంచి మొత్తుకునేది ఇదే, మిమ్మల్ని రెచ్చగొట్టేసి ముందు పెడుతున్నాడు. పాషా కాదరి ఐడి నీది, ఆ ఫోన్ నెంబర్ పెట్టుకొని మర్చిపోయాను నువ్వు. ఆ ఫోన్ నెంబర్ నాకు తెలిసి నీకు ఫోన్ చేసావు. ఆ సైబర్ క్రైమ్లు ఇవ్వడం ఇచ్చేటట్టు ఏంటి నీ పరిస్థితి? మేమే ఆపాము, నీకు తెలియదు ఆ విషయం. విజయ్కి తెలుసు, మేమే ఆపాము సైబర్ క్రైమ్ నేరం కాకుండా. అరే జాగ్రత్త. అరే బాబు, నువ్వు ఫేక్ ఐడి పెట్టుకున్నప్పుడు కనీసం నీకు నెంబర్ తీసేయాలన్న సంగతి కూడా నీకు తెలియదు అలా పాషా కదీర్గా? నువ్వు అరే ఎంఐఎంఎల్తో నాకు బలమైన సంబంధాలు ఉన్నాయి బిడ్డ, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇట్లా ఫేక్ అకౌంట్ అని నేను తీసుకుపోయి కనుక చెప్పిననుకో, ఇక నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. నువ్వు మనవాడివి అనే ఏకైక ఉద్దేశంతో దయచేసి రాజేష్ సరిపిల్లగాడు కనుక ఈ పోస్ట్ మీద వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చాలా సీ. నేను కాకినాడ వస్తారా రాజేష్? అరే ఇన్ని రోజులు నేను ఏదో కాకినాడ వాళ్ళతో నువ్వు ఫేక్ పోస్టులు పెట్టమా. ఇప్పుడు చెప్తున్నాడు ఇలా ఫేక్ పోస్టులు పెడుతున్నాడు. ఫేక్ పోస్టులు పెడితే మరి మీరు ఎందుకు చెప్పట్లేదురా? నువ్వు మీరు రాజేష్ గారు బయటికి రావాలి, బయటకు వచ్చి లైవ్ పెట్టాలి. తమ్ముడు అది నేను ఫేక్ పోస్ట్ పెట్టినా అపాలజీ చెప్పాలి. అంటే నీ ఇష్టానుసారం మేము తెలంగాణలో ఉద్యమాలు చేస్తాం, అరెస్టులు మేము చేస్తాం, నువ్వేంట్రా పోయి పోస్టులు పెట్టుకునేది? నువ్వు కనీసం ఏ దళితుడు కోసం కానీ ఏ క్రైస్తవుడు కోసం కానీ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి పోరాడినోడు కాదు. నువ్వు హైదరాబాద్ వస్తే కారు గడ్డివంలో దాచిపెట్టుకుని తిరుగుతావురా భయ్. నువ్వు అదురుకి ఏం మాట్లాడుతున్నావురా రాజేష్ గారు? రాజేష్ గారిని కానీ వాటి భజన బృందానికి కానీ తెలంగాణలో మేము ఒకటే చెప్తున్నాంరా భయ్. రాజేష్ ఇన్ని రోజులు నువ్వు ఎన్ని పోస్టులు పెట్టినా ఎంత అగైనిస్ట్గా మాకు చెప్పినా కానీ మేము ఏ ఒక్కరోజు కూడా నీ పోస్టుల మీద మేము స్పందించలేదు. దయచేసి నువ్వు ఇలాంటి ఫేక్ ఐడీలతో వచ్చి ఫేక్ పోస్టులు పెడుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఆశామాష ఏదో మీ ఆంధ్ర వాళ్ళని కనుక ఆంధ్రప్రదేశ్లో తెలిసి తెలియని తమ్ముళ్ళు మోసం చేసినట్టు ఇక్కడ తెలంగాణలో వచ్చి ఏదో చేద్దామంటే మాత్రం బాగుండదు. మీకు సోషల్ మీడియా వేదికగా మీకు చాలా ఘాటైన ఇది ఘాటైన వ్యాఖ్య అనుకోండి, కౌంటర్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ మిమ్మల్ని మాత్రం వదలంరా బాబు. మన కర్మ సాక్షాత్ ఇంకా యేసుప్రభు ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నత వ్యక్తి యేసుప్రభు రాజేష్ సరిపిల్ల. అరే కోటేశ్వరరావు ఉలవల నీకేమైనా నిజంగా ఉందారా? నీకు మైండ్ ఉందారా కోటేశ్వరరావు ఉలవల? నువ్వు తప్ప వానికి భజన చేసేవాడు ఎవడని ఉండాలి? అరే కోటేశ్వరరావు ఉలవల నీకు కూడా చెప్తున్నా ఖబర్దార్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నెక్స్ట్ ఇక నీకే ఉంటుందిగా, ఎందుకంటే నువ్వు రాజేష్ గారిని పౌలు అది ఇదని పొగిడినావు అనుకో ఇంక నీకు బాగుండు. నువ్వు తప్ప ఎవడున్నాడు రా కోటేశ్వరరావు ఉలవల భజన బ్యాచి? నువ్వు క్రైస్తవుల మీద దాడి జరిగిందని పెద్ద పెద్ద పోస్టులు పెడుతున్నావు హౌలేగా, ఒక పాస్టర్ మీద మేడ్చేర్లో దాడి జరిగిందని నువ్వు పోయినా అవరాడికి ఉత్సాహపోసుకుంటావు నువ్వు లాగులో. మళ్ళీ నువ్వు కూడా పోస్టులు, నువ్వు కూడా కాల్స్ ఎందుకురా? మీకు క్రైస్తవుల కోసం అది చేస్తాం, దళితుల కోసం ఇది చేస్తామని వచ్చి డబ్బులు దండుకోవడానికి వచ్చే వాళ్ళు మీరంతా. కోటేశ్వరరావు ఉలవల నువ్వు ఒక పెయింటర్వి, ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావురా బాబు దళిత క్రైస్తవుల గురించి? నువ్వు కూడా నాయకుడు, నువ్వు కూడా లీడర్ అయిపోయినావు. నీ అమ్మ పెయింటర్లు కూడా నీ అమ్మ ఏదేదో చెప్తున్నారా నాయన, మేము ఇన్లేక చేస్తున్నాం. కాకపోతే నేను ఒకవేళ నేను పర్సనల్ ఇష్యూలోకి అయితే నేను పోను, కాకపోతే నేనేం చెప్తున్నా అంటే నువ్వు కలిగి నువ్వు చెప్పిన మాటలు చాలా బాధ కలిగించిన యావత్తు ఉన్నటువంటి దళితులకి. దళితులుగా ఒక మతాన్ని తీసుకొని క్రైస్తవులుగా పోతుంటే మీలాంటి వాళ్ళనే చాలామంది బండి సంజయ్ లాంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా క్రైస్తవుల తలకాయలు నరుకుతాం మెడకాయలు నరుకుతాం అంటారు. అంటే నీలాంటి లుచ్చా లూఫర్ రాజేష్ గారు లాంటి లఫుట్ కాళ్ళ వలన ఇవన్నీ జరుగుతున్నాయని కూడా నేను ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి ఈ వీడియోని రాజేష్ గారికి వాడి వాళ్ళ మీదకి వెళ్ళి వాడికి దడదడ పుట్టే విధంగా మీరు అందరు షేర్ చేయాలని నేను మానవ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నా. జై భీమ్.